సిబ్బంది సమితి అధ్యక్షులకు వివిధ ప్రాంతాల నుంచి నగరం నలుమూలల నుంచి రైతులకు సంఘీభావంగా విచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు రైతు సోదరులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ధర్మంగా న్యాయంగా వ్యాపారం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ ఈ రోజు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల మన రైతాంగం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేటి కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల వ్యాపారం పట్ల విముఖతను నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నది కాబట్టి మనం మీ వైఖరి మార్చండి రైతులను ఆదుకోండి మీరు తెచ్చినటువంటి రైతు నిరంకుశ చట్టాలను విరమించుకోండి కరెంట్ బాయిల కాడ మీటర్లు పెడతామనే విధానాన్ని మార్చుకోండి అని చెప్పి పిలిపి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క యుద్ధానికి శ్రీకారం చుట్టినాం ఈ యుద్ధం ఈ రోజుతోనే అయిపోయేది కాదు చివరి వరకు కూడా మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు మన హక్కులు సాధించే వరకు మన రైతాంగం యొక్క ప్రయోజనాలు పరిరక్షించబడే వరకు ఉత్తర భారతదేశంలో రైతాంగం చేస్తున్న పోరాటాలను కూడా కలుపుకొని మనందరం ఈ పోరాటాన్ని భవిష్యత్తులో కూడా ఉధృతం చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రైతు ప్రయోజనాలు కాపాడాలని అనేక చర్యలు చేపడుతూ అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ వ్యాపార రంగాన్ని ముందుకు తీసుకొని పోతున్నటువంటి మన రాష్ట్ర వ్యాపార శాఖ మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి గారు వారు అనేక ప్రయత్నాలు చేశారు ఢిల్లీకి అనేక పర్యటనలు కూడా చేశారు కేంద్రానికి మన రైతుల గోసను గోడును మన బాధల్ని వివరించి పంజాబ్లో ఏ విధంగా అయితే మీరు కొనుగోలు చేస్తున్నారో అదే పద్ధతిలో మా రైతులు కూడా పండించేటువంటి పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పి చేతులెత్తి దండం పెట్టి కూడా ప్రార్థించి వచ్చారు వారి తర్వాత నేను కూడా ఢిల్లీ వెళ్లి ఆ మంత్రి గారిని స్వయంగా కలిసి మన విషయాలన్నీ కూడా వివరించి మా టార్గెట్ ఏమిటో ఖచ్చితంగా చెప్పండి అని చెప్పినాం కానీ 50 రోజులు గడిచిపోయినా నిన్న నేను ప్రధానమంత్రి గారికి స్వయంగా లేఖ రాసినా ఈ రోజు వరకు కూడా ఒలుకు పలుకు లేనటువంటి కేంద్రం నిద్ర నటిస్తా ఉన్నది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన బాధ మొత్తం దేశానికి ప్రపంచానికి తెలియాలని చెప్పి మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం నేను ఇంతకు ముందే మనవి చేసినట్టుగా ఇది ఈ రోజుతోనే అయిపోయేటువంటి ధర్నా కార్యక్రమం కాదు పోరాటం కాదు ఇది ప్రారంభం మాత్రమే తెలంగాణ గ్రామ గ్రామాలలో కూడా వివిధ రకాల పోరాట రూపాలని మనం ఎంచుకొని ముందుకు కొనసాగుతూనే ఉంటాం కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మన రైతాంగానికి న్యాయం చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం దానికి శ్రీకారంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని మన రాజధాని నగరం హైదరాబాద్లో మనం ప్రారంభించాం ఇది ఉధృతమై ఉప్పెనలాగా తప్పకుండా కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ఆలోచింపజేసి వారు దిగివచ్చే వరకు మన పోరాటం సాగిద్దామని తెలియజేస్తూ